Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-966666. మనందరికీ తెలిసిందే, ఇండియాలో దంపతులు విడాకుల కోసం అప్లై చేసుకుంటే ఓ 6 నెలలు ఆగాలనే రూల్ ఒకటి ఉండేది. ఇకపై ఆ రూల్ అవసరం లేదని, అడిగిన వెంటనే ఇచ్చేయచ్చు అని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక కలిసే అవకాశం ఏమాత్రం లేదు అని భావించే వివాహాల విషయంలో ఆ వివాహాన్ని వెంటనే రద్దు చేయొచ్చని సుప్రీంకోర్టు ఈరోజు ఆదేశాలు ఇచ్చేసింది. ఒక తీర్పు అయితే చెప్పింది, పరస్పర అంగీకారంతో విడాకుల కోసం 6 నెలలు తప్పనిసరి నిరీక్షణ అవసరం లేదని, పరిస్థితులను బట్టి ఈ కాలాన్ని రద్దు చేసుకోవచ్చు అని తెలియజేసింది. అంటే విడాకులు కోరిన వెంటనే ఇచ్చేయచ్చు అనేది దాని అర్థం. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఏఎస్ ఒకా, జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ జేకే మహేశ్వరితో కూడిన 5 సభ్యుల బెంచ్ ఈ చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది. రాజ్యాంగంలోని 142 ఆర్టికల్లో సుప్రీంకోర్టుకు లభించే పవర్స్ని ఉపయోగించుకొని బెంచ్ ఈ ఆర్డర్ ఇచ్చింది.